सब ओके मैम सभाध्यक्षरालु తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి శ్రీమతి అనిత గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వేదికపై ఉన్నటువంటి మహిళా నాయకురాలందరికీ మాజీ స్పీకర్ అయినటువంటి ప్రతిభా భారతి గారు గౌరవనీయురాలు నన్నపరేని రాజకుమారి గారు ఇంకా చాలా మంది అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అదే మరిగా మాజీ మంత్రివర్యులు సుజాత గారు అఖిల ప్రియ గారు ఇంకా చాలా మంది అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఫస్ట్ టైం చూస్తున్నా మా మహిళా శక్తి అంటే ఏంటో ఏదైతే ఒక మహాశక్తి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ మహాశక్తి రథసారథులుగా ముందుకు పోవడానికి ఎంతో ఉత్సాహంగా మీరు వచ్చారు అలాంటి మహాశక్తి రథసారథులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఎప్పుడు కూడా నేను చెప్పేవాడిని నా తెలుగింటి ఆడపడుచులని ఇప్పుడు చెప్తున్నా నా మహాశక్తి రథసారథులందరూ వీరందరూ కూడా దీనికి కూడా కారణం ఉంది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ రాక మునుపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మహిళల ప్రాముఖ్యత ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాను గవర్నమెంట్లో నేను తీసుకొచ్చిన విధానాల వల్ల ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అయితే భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజనే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు జాతి బిడ్డలు ప్రపంచమంతా వెళ్ళారంటే ఆ రోజు వాళ్ళకు ఒక ఐటీ ఒక ఆయుధంగా వాళ్ళకి ఇచ్చాను ఈరోజు ఆ ఐటీ ఆయుధం నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడికి పోయినా కూడా ఒక బ్యాక్ బోన్గా తయారై ప్రపంచంలోనే ఒక పారిశ్రామికవేత్తలు కావాలన్నా ఒక ఆంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా సంపద సృష్టించాలన్నా సునాయాసంగా చేయగలుగుతున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను ఇచ్చిన విజన్ అది ఈరోజు అందుకని అన్ని ఆలోచించి ఈరోజు నేను ఒక కార్యక్రమం తీసుకున్నాను అదే మహాశక్తి నేను ఆ పేరు కూడా నా మనసులో నుంచి వచ్చింది ఈ మహాశక్తి ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల 50 లక్షల మహిళల యొక్క జీవితాలను మార్చడమే కాకుండా మీ కుటుంబాలని అభివృద్ధి చేసే శక్తి మీ చేతికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ వివరాలు మీకు చెప్తాను చెప్పే ముందు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక చరిత్ర మొట్టమొదటిసారిగా 86లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలందరూ కూడా అప్పటికి మగబిడ్డలకు ఆడబిడ్డలకు వ్యత్యాసం ఉండేది తండ్రి సంపాదించిన ఆస్తి మగపిల్లలకి ఇచ్చి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి పంపించేసేవారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి బిడ్డలంతా సమానం మగపిల్లలైనా ఆడపిల్లలైనా సమంగా ఆస్తులు హక్కు ఉండాలని మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత 30 ఏళ్లకు 20 ఏళ్లకు దేశంలో అది చట్టంగా వచ్చే పరిస్థితికి వచ్చింది చాలా మందిని చదివించేవాడం కాదు
మహిళలందర్ని మనం ఆలోచించాలం. పెళ్ళైతే ఒక ఐదు చేతులు పెడతాం, మన పని అయిపోతుంది. కాబట్టి చదువు అవసరం లేదని చదివించే పరిస్థితి లేకపోతే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని చదివించాలని ఆలోచించి చదువుకు ఒక స్ఫూర్తినివ్వాలని మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మొదటి పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కప్పుడు రాజకీయాల్లో ఆడవాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత లేదు, ప్రాముఖ్యత లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెడితే ఈరోజు స్థానిక సంస్థల్లో 50% మహిళలే వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చదువు కోసం నేను ఆలోచించాను. ప్రతి ఒక్క ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం, మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు పెట్టాం. పిల్లలు చదువుకోవాలంటే 8, 9, 10వ తరగతి పిల్లలు ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ఆ సైకిళ్ళు తొక్కే శక్తి రావాలి. ఆడగుడు ఒక మాట చెప్పాను, నేను సైకిల్ ఇస్తున్నానంటే మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కు పోవడమే కాదు, మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా మీతో సమానంగా సైకిల్ తొక్కగలుగుతామని, గౌరవంగా పోగలుగుతామని. ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. ఇది కాకుండా మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు నన్ను 33% రిజర్వేషన్లు పెడుతున్నారు, ఆడపిల్లల మెరిట్లో కొంతమంది వస్తారు, రెండు కలిపితే 55-60% అయిపోతా ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా వెనకబడిపోయారు. అవసరమైతే ఇప్పుడు పెద్దగా మహిళలు ఎక్కువ చదువుకుంటే సమాజానికి శుభం. కాబట్టి 60-70 అయినా పర్వాలేదు, 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.